ప్రియమైన దేవుని వారలారా, నేటి క్రైస్తవ సమాజంలో మరి ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన వివాదాలతో కూడుకున్న ఒక ముఖ్యమైనటువంటి సందర్భమే ఈ పాఠం అండి. కనుక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నేటి సమాజానికి మరి క్రైస్తవ భక్తి జీవితానికి అవసరమైన ప్రతి సంగతిని కూడా మరి వ్రాయించి రాబోయే రోజుల్లో భక్తిగా బ్రతకాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి పునాదిని వేసి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలు క్రైస్తవ్యానికి చేశారు అనే సంగతిని మొదటిగా మనం అందరం గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు బాప్తిసం విషయంలో జరుగుతున్న మరి కలుగుతున్నటువంటి అభిప్రాయాలు గనక మనం ఆలోచించినప్పుడు క్రైస్తవ సమాజానికి ఈ విషయంలో ఏక అభిప్రాయం లేదు అనే సంగతిని మొదటిగా మనం గమనించాలి. కనుక బాప్తిసం అనేది యేసునామంలో తీసుకోవాలి అని కొందరు చెబుతున్నారు. ఆ విధంగానే ఒక సంస్థ, ఒక సంఘము అనేది కూడా ఏర్పడటం అనేది జరిగింది. ఇక మరికొందరు ఏమంటున్నారంటే, లేదు, బాప్తిసం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలని మరికొందరు బోధించడం జరుగుతుంది. ఇక మరికొందరు ఏమంటున్నారంటే, అసలు బాప్తిసమే అవసరం లేదు అని మరికొందరు చెప్తున్నారు. ఈ విషయంలో క్రైస్తవుడు వాక్యాన్ని గనక పరిశీలించి దేవుని ఆలోచనను తెలుసుకొనకపోతేనండి చాలా ప్రమాదాలు జరుగుతాయనే సంగతిని మొదటిగా మనం ఆలోచించాలి ప్రియులారా. కనుక ఇక యేసుక్రీస్తు వారి మాటల్లోనికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు స్వయంగా యేసుక్రీస్తు వారు ఏమన్నాడో మొదటిగా ఒక మాటను చూసి మనం ముందుకు వెళదామండి. మత్తయి సువార్త 28:19 యేసుక్రీస్తు వారు చెబుతున్న ఒక మాటను ఇక్కడ మనం ఆలోచిద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారే స్వయంగా పలుకుతున్న మాట ఏంటంటే బాప్తిస్మం ఎలా ఇవ్వమని చెప్తున్నాడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని యేసుక్రీస్తు వారు చెబుతుంటే, ఇప్పుడు చాలామంది చెబుతున్న మాట ఏంటంటే యేసునామములో బాప్తిస్మం ఇవ్వాలి, అదే కరెక్టు అంటున్న ఈ మాటలు ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి ప్రియులారా. అంటే ఆ మాట కూడా బైబిల్లోనే ఉన్న సంగతిని తీసి చూపించడం జరుగుతుందండి. యేసుక్రీస్తు వారు మరణం తర్వాత యేసునామము అనే పదం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది ప్రాచుర్యంలోకి? యేసుక్రీస్తు వారు మరణం తర్వాత ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే యేసునామము, యేసునామము అనేది ఎక్కువగా మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు లేఖనాలను మనం బాగా ఆలోచించగలుగుతుంటే ఒకచోట యేసునామము అని, యేసునామములో బాప్తిసం పొందాలని ఒక చోట ఉంది. ఇక మరొక చోట ఏముంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలని మరొక చోట ఉంది. ఇప్పుడు ఈ రెండు చోట్లలో ఉన్న సందర్భాలను తీసుకుని ఒకరేమో ఒక రకంగా తీసుకోవాలని చెబుతున్నారు, ఒకరు మరొక మాట తీసుకుని ఇదిగో ఈ ముగ్గురు నామంలో తీసుకోవాలని మరికొందరు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రైస్తవునిగా మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఒక చోట ఉన్న సందర్భాన్ని బట్టి యేసునామములోనే బాప్తిసం తీసుకోవాలని నిర్ణయించుకుందామా, లేదా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను తీసుకుని ముగ్గురు నామములో బాప్తిసం తీసుకోవాలనే దాని మీద మనం నిర్ణయించుకుందామా? ఇప్పుడు ఏం చేయాలండి మనం? ఏది కరెక్ట్ ఇప్పుడు ఇందులో? ఏది కరెక్ట్ ఇప్పుడు ఇందులో మనం ఆలోచించగలుగుతుంటే లేఖనాలను సరిగా విభజించమన్న పౌలు గారి మాట మనకి గుర్తురావాలి. ఎలా విభజించాలి వాక్యాన్ని? ఇక్కడ రెండు వేరు వేరు సందర్భాలు మనకు కనిపిస్తున్నప్పుడు యేసునామము అని కొన్ని రెఫరెన్సులు ఉన్నాయి, ముగ్గురు నామములు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు.
ఇప్పుడు ఎవరి మాట తీసుకుందాం మనం? ఏమండి, ఇప్పుడు బాప్తిసం విషయంలో ఒక సరైన నిర్ణయం అభిప్రాయం మనకు లేకపోతేనండి చాలా ప్రమాదం అండి. ఎందుకంటే బాప్తిసం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనది, అవునా కదా? చాలా ముఖ్యమైనది కదండి. ఇలాంటి ముఖ్యమైన ఈ సందర్భ విషయంలో జాగ్రత్త గనక మనకు లేకపోతే ఎంత ప్రమాదాలు జరుగుతాయో, ఆత్మలు అగ్నిగుండానికి వెళ్ళిపోయేంత ప్రమాదం జరుగుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కనుక సాతానుడు ఇలాంటి సందర్భాల్లోనే ప్రవేశించి క్రైస్తవులను లేఖనాలు అర్థం కాని వారిగా చేసి పారేసిందండి. అందుకే ఇక్కడ రెండు వ్యతిరేకమైన సందర్భాలు చూపించే విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే లేఖనాలను సరైన విధానంలో విభజించేవారిగా మనం ఉండాలండి. ఇప్పుడు ఎలా ఉండాలి క్రైస్తవుడు? లేఖనాలను విభజించేవారిగా మనం ఉండాలి. అందుకే పౌలు గారు తిమోతికి చెబుతున్న మాట మనం చాలాసార్లు విన్నాం. ఒకసారి ఆ మాటను మనం ఆలోచించగలిగితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 2:15 పౌలు గారు చెబుతున్న ఆ సందర్భాన్ని ఒకసారి ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకునుము అంటున్నాడండి. వాక్యాన్ని ఎలా విభజించాలట? మామూలుగా విభజించటం కాదండి, సరిగా విభజించాలంటున్నారు చూడండి. ఈరోజు క్రైస్తవ్యానికండి వాక్యాన్ని విభజించే విధానం అర్థమవలేదండి, అర్థం కాలేదు. కనుక యేసు నామములో బాప్తిసం తీసుకోవాలి అనుకున్న బృందం ఏం చేస్తుందంటే, ఆ వర్గం వారు ఏం చేస్తారంటే ఆ విధంగా విభజించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ముగ్గురు నామములో అనుకున్నప్పుడు అసలు ఏ విధంగా విభజించాలని దేవుడు చెబుతున్నాడో దేవుడు అనుకున్నట్టుగా మన విభజన ఉండాలి ప్రియులారా. మన విభజన ఉండాలి అంటే నీవు వాక్యాన్ని గనక విభజించటం ప్రారంభిస్తే దేవుని మనసు నీకు అర్థమవ్వాలి. అలా విభజించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం నమ్మాలి. కాబట్టి సత్యవాక్యమును సరిగా విభజించాలి అంటున్నాడు. చూడండి, ఈరోజు వాక్యం అనేది అందరి చేతుల్లో ఉన్న సరైన విధానంలో బోధించేవారు లేకపోవడం వల్ల దేవుని మీద భయం కానీ భక్తి కానీ ఈరోజు క్రైస్తవ్యానికి లేకుండా పోయిందండి. కాబట్టి ఈరోజు చూడండి, చాలామంది వంట చేస్తూ ఉంటారు, మనకు తెలుసు. వంట చేసేవారు చాలామంది ఉంటారు, అవే కూరగాయలు, మరి అదే వంట చేసే విధానం. కానీ అందరూ ఒకేలా వంట చేయరు. చూసారండి, అవే మరి కూరగాయల జంగిళ్ళు అన్ని సామాన్లు ఉంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి, వంకాయలు ఉంటాయి, పచ్చిమిరపకాయలు ఉంటాయి, అందరూ అవే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అందరూ రుచిగా వండరు, రకరకాలుగా వండుతారు. కొందరు ఇవే సామాన్లు ఉపయోగించి వండితే మధురంగా వండుతారండి. ఇవే సామాన్లు ఉపయోగించి కొంతమంది ఎలా వండుతారు? ఇంకా మళ్ళీ జీవితంలో ఎటువంటి వంట తినకూడదు అనుకుంటాం మనం. అంటే సామాన్లు అవే పదార్థం, అవే మెటీరియల్, కానీ వంట చేసేవారు రకరకాల విధానాలలో చేసేవారు ఉంటున్నారు ఈరోజు. ఇదే వాక్యాన్ని ఉపయోగించి అద్భుతంగా మధురమైన విధానంలో వాక్యాన్ని వండి పెట్టేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు ప్రపంచంలో ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రమే చక్కని నేర్పరితనం కలిగిన వంట చేసి పెట్టే విధానంగా మనకు వడ్డిస్తున్నారు మనకి. కనుక ప్రియులారా, సరైన విధానంలో చెప్పేవారు లేకపోవడం వల్ల దేవుని వాక్యం మీద ఆసక్తే లేకుండా పోయింది ఈరోజు సమాజానికి. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఏం చేయాలంటేనండి, ఇది ఒక భిన్నమైన 2 సందర్భాలు మనకు వస్తున్నప్పుడు, ఒకటేమో యేసునామంలోనే బాప్తిసం పొందాలని ఒక చోట ఉంటుంది, ముగ్గురు నామంలో బాప్తిసం తీసుకోవాలని మరొక చోట ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకేం అర్థం కావడం లేదని పక్కన పెట్టేస్తారు చాలామంది. అలా చేయకూడదండి. దేవుని మనసేంటో తెలుసుకునే వారిగా ఈరోజు లేఖనాలను పరిశోధిస్తేనే దేవునికి ఆనందం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి ఒకసారి. కనుక ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి అన్న మాటను మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఆయన ఏదైనా చెప్పాడంటే 100కి 100 పళ్ళు వాస్తవాన్నే చెబుతాడు అనేది మనం గ్రహించాలి. కనుక ఆయన ఏమన్నాడు? బాప్తిసం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో
మీరు బాప్తిసం పొందాలి. ఇది కరెక్ట్గా చెబుతున్న మాట అండి ఇది. మరి యేసునామంలో బాప్తిసం పొందాలన్నాడు కదండి. అపోస్తుల కార్యాల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? యేసునామంలో బాప్తిసం పొందాలని ఎవరితో చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు, ఇది మనక వాళ్ళక అన్న సంగతులు మనకు అర్థం కావాలి. కాబట్టి బ్రిల్లారా, ఇక వివరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే యేసునామములు అన్న సంగతిని పాత నిబంధన కాలంలో నుండి దీని గురించి ఈ నామము అనేది ఎలా వచ్చిందో, యేసునామము అన్న మాట ఎందుకు వ్రాయించటం జరిగిందో ఒకసారి ఆ మాటను మనం ఆలోచించాలి. ఇక మోషే గారు రాసిన మాటను మనం చూస్తుంటే ద్వితీయోపదేశ కాండంలో అలనాడు ఇశ్రాయేలీయులకు చెబుతున్న ఒక మాటను మోషే గారు వ్రాయించటం జరిగింది. చూద్దామండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 18:16-19 చూద్దాం. మోషే గారు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడండి. చదవమా. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని ఆ సమయమున దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పున నీ దేవుడైన యెహోవా మీ మధ్యను మోషే గారు అంటున్నాడండి, మీ మధ్య ఇశ్రాయేలీయులారా, మీ మధ్య నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. చూడండి, ఒకను ఆనాడు ఇశ్రాయేలీలతో మోషే గారు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును అంటున్నాడండి. యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీయులైన మీలో పుట్టిస్తాడు మీ కొరకు అన్న సంగతిని ప్రప్రథమంగా ఇక్కడ వ్రాయించటం జరుగుతుందండి. అంటే ముందుగానే చెబుతున్నాడు. ఇప్పుడు ఎవరిలో పుట్టాలండి యేసుక్రీస్తు వారు? ఇశ్రాయేలీయులలో పుట్టాలని ముందు చెప్తున్నాడండి. కాబట్టి ఇదే సందర్భాన్ని కొత్త నిబంధన కాలంలో కూడా మాట్లాడుతూ అపొస్తల కార్యములలో ఇదే సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. అది కూడా చూద్దాం. 3:22-26 చూద్దామండి. ఆనాడు ఇశ్రాయేలులతో మోషే గారు చెప్పిన మాటను ఇక్కడ అపొస్తల కార్యములలో చెప్తున్నాడు. మరలా అపొస్తల కార్యములు 3:22-26 మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట విని ఆయన మాట వినాలి అని చెప్తున్నాడండి. అదే సందర్భం కదా. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులతో మోషే గారు ఈ మాట చెప్పాడో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలిసా అండి, యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూస్తూనే ఉన్నారండి. వీళ్ళు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంతగా ఎదురు చూస్తున్నారంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా ఇంక ఎదురు చూస్తూనే ఉన్నారండి. వీళ్ళు చూశారండి, యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా, అంటే మొదటి వ్యక్తిని ఏం చేశారు ఆయన్ని, యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేశారు, మేము ఎదురు చూసి ఆయన ఈయన కాదు, ఇంకా ఎదురు ఇప్పటికి ఇంకా ఎదురు చూస్తున్నారండి వీళ్ళు. చూశారండి, వచ్చిన ఆయన్ని ఏం చేశారు, మరి వచ్చిన ఆయన్ని యేసుక్రీస్తు గారిని మెస్సయ్యగా అంగీకరించలేదు, నమ్మలేదు. ముందుగానే చెప్పాడు, ఇదిగో నా వంటి ఒక ప్రవక్తని మీలో పుట్టిస్తున్నాడు అనగానే ఎదురు చూసి ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత మేము ఎదురు చూసిన వ్యక్తి ఈయనే అని నమ్మాలి కదా, నమ్మలేదండి వీళ్ళు. నమ్మకపోవడమే కాకుండా ఒక భయంకరమైన వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే వచ్చిన ఆయన్ను చంపడం ప్రారంభించారండి. వీళ్ళు చంపేశారు అంటే యేసుక్రీస్తు వారిని నమ్మారండి వీళ్ళు, నమ్మారా? ఈ ముందే చెప్పాడు, పోనీ సడన్గా చెప్పాడంటే వీళ్ళ నమ్మకాలు అమ్మలేరు, అర్థం కాలేదు కదా అనుకునేవాళ్ళం. ముందే చాలా కాలం క్రితమే చెప్పినా కానీ వీళ్ళు అపార్థం చేసుకున్నారంటే లేఖనాల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా.
ఈరోజు క్రైస్తవులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో వాక్యం విషయంలో, ఆనాడు ఇస్రాయేలీలు కూడా అదే నిర్లక్ష్యంలో ఉన్నారన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలండి. ఆలోచించండి ఒకసారి. అందుకే వాళ్ళు ఎదురు చూస్తేనే ముందుగానే ఎదురు చూడమన్నాడో యేసుక్రీస్తు వారు రానే వచ్చేసాడండి. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి విషయంలో వీళ్ళు ఎలా ప్రవర్తించారో, యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఏం అడుగుతున్నాడో ఒక మాట మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం అండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 32-33 వచనాలను చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 32-33 వచనాలలో యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపించాను అంటున్నాడు. ఏమండి, ఇశ్రాయేలీలు ఎలాంటి వారంటేనండి, ఆనాటి నుంచి కూడా నండి ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారండి మెస్సయ్య కొరకు వాళ్ళు. వాళ్ళతో అంటున్నాడు ఆయన, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగి, అంటే ఏం చేస్తున్నారు ఈ యూదులు, ముందుగా చెప్పబడినటువంటి ఆజ్ఞను తీసుకున్న వీళ్ళు ఏం చేశారండి, ఏం చేస్తున్నారు, రాళ్లతో కొట్టడానికి సిద్ధపడుతున్నారు ఆయన్ని. అప్పుడు ఆయన అన్నాడు, ఇన్ని పనులు చేశాను కదా నేను, ఇన్ని సూచ్యక్రియలు చేశాను కదా, ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టడానికి కొట్టాలనుకుంటున్నారా మీరు అని అడిగాడండి. అప్పుడు వాళ్ళంటున్నారు, అందుకు యూదులు, నువ్వు మనిషివయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదు అంటున్నాడు. చూడండి ఏం చేశాడు నేరమైన, ఆయన చేసిన నేరం ఏంటండి, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడట, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడన్న కారణాన్ని తీసుకుని యేసుక్రీస్తు వారిని తప్పు పట్టుకుని ఆయనని రాళ్లతో కొట్టాలని నిర్ణయించుకున్నారండి అక్కడ ఉన్న యూదులందరూనే. చూశారండి, ఇజ్రాయేలు దేశంలో మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఆనాడు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో ఉండి వారికి సువార్త ప్రకటించడానికి వెళుతుంటే రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళకి ఏమర్థమైందో మీరు ఆలోచించండి. కనుక ఇస్రాయేలీలు ఎవరిని నమ్మలేదని అర్థమవుతుంది దీన్ని బట్టి, యేసుక్రీస్తు వారిని నమ్మలేదు, యేసుక్రీస్తు వారిని నమ్మలేదండి వీళ్ళు. ముందుగానే చెప్పాడు ఆయన కోసం ఎదురు చూడండి అని. మోషే గారు అంటే బాగా ఇష్టమండి వీళ్ళకి, ఆయన రాసినటువంటి లేఖనాలు ఆజ్ఞలంటే ఇష్టం వీళ్ళకి, ఆయనే స్వయంగా చెప్పిన వీళ్ళని నమ్మడం లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఎంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నారు. చూశారండి, కాబట్టి యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు, యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తున్నారు, ఆయనతో రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఇక ఏం చేసి ఆ తర్వాత యేసుక్రీస్తు ఆ తర్వాత అండి యోహాను తర్వాత శిష్యులు వీళ్ళందరూ కూడా యాకోబు వీళ్ళందరూ కూడా వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతుంటే ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయో మనం చాలాసార్లు మనం లేఖనాల్లో విన్నామండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని యూదులు నమ్మారా, నమ్మారా అండి, దయ్యాలు పట్టిన వాడు అన్నారు, బయల్జెబూలు అన్నారు, అస్సలు నమ్మలేదండి, సిలువ మీద వేసి చంపేంత వరకు కూడా ఊరుకోలేదండి వీళ్ళెవరూనే. అంటే రక్షించడానికి కాపాడటానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని చంపేశారు వీళ్ళు. ఆ తర్వాత పేతురు యోహాను యాకోబులు వీళ్ళందరూ సువార్త ప్రకటించడానికి వెళుతుంటే వీళ్ళని ఆటంకపరచడం మొదలు పెడుతున్నారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి నామములో సువార్తను ప్రకటించడానికి వెళుతుంటే వాళ్ళు ఏం చేశారో ఒక సందర్భాన్ని ఇప్పుడు చూద్దాం. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం చూద్దామండి. ఇప్పుడు అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 3 వచనాలను చూద్దామండి. ఎవరు ప్రకటిస్తున్నారు ఇక్కడ, పేతురు యోహాను గారు సువార్తను బోధించడానికి వెళుతున్నారు. వీరి మాటలు వింటున్న అనేక మంది ఏం చేశారో ఇక్కడ చెప్తున్నాడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయులను
ఎవరెవరో వస్తున్నారండి, ఎవరెవరికి బోధిస్తున్నారంటే వీళ్ళు పేతురు యోహాన గారు. పేతురు యోహాన గారు ప్రసంగం చేస్తుంటే ఎవరెవరు వస్తున్నారట? యాజకులు అంటే ఎవరు? ఇంకెవరండి? దేవుని సేవకులు, యాజకులను. దేవాలయపు అధిపతి చిన్నోళ్ళు ఏమి రావట్లేదు, పెద్ద పెద్ద మేధావులు వస్తున్నారు ఇప్పుడు. సద్దూకయులను, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని బంధించేశారండి. వీళ్ళని ఎందుకు బంధించేశారు? ఎందుకు బంధించేశారండి? యేసుక్రీస్తు వారిని నమ్మితే మీరు మృతులలో నుండి చనిపోయినా కానీ పునరుత్థానం కలుగుతుందని ప్రసంగం చేస్తున్నారండి. ఎవరిని ఎవరిని బట్టి బోధ చేస్తున్నారండి? ఇప్పుడు యేసు నామమును బట్టి బోధ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోయారండి, అసూయతో చాలా ఈర్ష్యతో తట్టుకోలేక ఏం చేశారండి, వీళ్ళని కావలులో బంధించటం ప్రారంభించారు. వీళ్ళని నిర్బంధించేశారట. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య చాలండి. 17-18 వచనం చూద్దాం ఇప్పుడు. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట నీ నామమును బట్టి, ఈ నామమును బట్టి అంటే యేసు నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని. చూడండి, ఎలాగ మాట్లాడకూడదని వారి నోరు ముయించాలనుకుంటున్నారండి? ఇది మొదటి శతాబ్దంలోనండి చాలా అల్లర రేగిపోయిందండి. యేసుక్రీస్తు వారి పేరు ఎత్తడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా ఆయన నామమున మాట్లాడుతుంటే వారిని అవసరమైతే రాళ్లతో కొట్టి చంపాలన్న కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారండి వాళ్ళు. ఆలోచిస్తున్నారా? ఇంకా ఏం చేస్తున్నారండి వాళ్ళు? యేసునామమును బట్టి మాట్లాడకూడదన్నారు. అలా మాట్లాడకుండా మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకునిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించేశారు. చూడండి, చూసారండి? ఇప్పటికీ మన వాళ్ళు చాలామంది కూడానండి యేసునామములోనే, ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఈరోజు యేసునామములోనే యేసునామములోనే అని ఎందుకు అంటున్నారంటే, ఇదిగో ఇక్కడ తీసుకున్న కొన్ని సందర్భాలు, కొన్ని ఆధార, కొన్ని యేసునామములోనే వారి బోధిస్తున్న విధానాన్ని తీసుకుని యేసునామంలో బోధించడానికి వీల్లేదని కొందరు అడ్డుపడటం ప్రారంభించారండి. ప్రియమైన దేవుని వరలారా, ఇక్కడ ఒక సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితేనండి, యేసుక్రీస్తు వారి మరణం తర్వాత యేసునామమున్న ప్రచారం చేస్తుంటే, బోధలు చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే అవి బోధించడానికి వీల్లేదని ఇదిగో చాలామంది అడ్డుపడడం అనేది జరిగింది. ఈ మాటలు తీసుకుని అదిగో లేఖనాలలోనే కదా ఉంది యేసునామంలో బోధించాలని, మీరు ఎందుకు కాదంటున్నారని అడుగుతున్నారండి. ఏమండి ఇప్పుడు యేసునామంలో బోధించాలా వద్దా? బోధించాలా వద్దండి? యేసునామంలో బోధించాలా వద్దా? బోధించాలా? బోధించాలి. ఎవరు బోధించాలి? ఇదిగోండి అపోస్తలులు బోధిస్తున్నారు. ఎందుకు బోధిస్తున్నారు? వీళ్ళ చేసిన యూదులు, ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారిని నమ్మకపోవడం. ఆయన్ని నమ్మకపోవడమే కాకుండా ఆయనను చంపడం. కనుక ఏ యేసుక్రీస్తు వారిని అయితే నమ్మకుండా చంపేశారో ఆయనే గతిగా ఉండేటట్లుగా చేసేసాడండి దేవుడు వీళ్ళకి. ఇప్పుడు ఎవరు ఆధారం అవ్వాలి వీళ్ళకి? ఎవరిని కాదన్నారో, సరే మీరు ఎవరిని కాదన్నారో, ఎవరిని నమ్మలేదో, ఎవరిని దూషించారో, ఎవరిని చంపేశారో, ఆయనను బట్టి మీరు నిత్య జీవనకి వెళ్తారు, లేకపోతే రారన్నాడు. అంతే. చూశారండి? అంటే విసిరిన రాయి తలకు మూలరాయి అయిందన్నట్లుగా ఏ యేసునైతే ప్రజలు కాదన్నారో యూదులు, ఆ యేసును బట్టి మాత్రమే మీరు
పరలోకానికి రావాలి, బాప్తిస్మం పొందాలి అని ఒక మంచి రూల్ అనేది వాళ్ళకి ఏర్పాటు చేశాడండి. అంటే ఇది ఎవరికి నిర్ణయించాడు? దీన్ని ఎవరికి ఏర్పాటు చేశాడండి? దీన్ని యూదులకి, వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఎందుకని? వాళ్ళు ఆయనను నమ్మలేదు గనుక, ఆయన అంగీకరించలేదు గనుక. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే చాలా ప్రయత్నాలు చేశారండి యేసుక్రీస్తు వారు. చాలామందికి ఇబ్బందిగా ఉన్నాడండి, యూదులకు కానీ. వాళ్ళందరికి ఎలా ఉన్నాడటండి యేసు? యూదులకు ఆటంకముగాను, వెర్రితనముగా, అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. ఇక ఆయనను బట్టి, ఆయన జ్ఞానమంతా కూడా ఆ నలు మూలల ప్రచారం ప్రకటించబడి పేరు ప్రఖ్యాతులు వస్తుంటే తట్టుకోలేని, సహించలేని చాలామంది ఏం చేశారంటే కుట్ర పన్నేసి యేసుక్రీస్తు వారు నామాన్ని ప్రకటించారా, ఆయనకు పట్టిన గతి మీకు పడుతుందన్నారు. అంతే, ఆ ఉద్దేశంతో యేసునామాన్న బాప్తిసం పొందాలని, యేసును అంగీకరించాలని, ఆయన ద్వారానే మీరు వెళ్ళాలన్న సంగతిని మరి ఆ విధానం ఏర్పడింది తప్ప యేసునామంలోనే మనం తీసుకు బాప్తిసం పొందాలనే ఉద్దేశం కాదండి. ఆలోచిస్తున్నారండి? కనుక మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితేనండి, మరొక సందర్భాన్ని కూడా చూడగలిగితే అపొస్తల కార్యముల 5వ అధ్యాయము 40 నుంచి 42వ వచనాలలో ఇదే సందర్భాలు మరలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపొస్తల కార్యములు 5వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు, వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. చూశారండి ఏం చేశారంట? ఎంత చిత్రహింసలు పెట్టి వాళ్ళని కొడుతున్నారో చూడండి. యేసుక్రీస్తు వారి నామములో మీరు ఎక్కడైనా బోధించారా, ఇలాగే మీకు జరుగుతుందని చిత్రహింసలు పెట్టి, అవమానాలు చేసి, కొట్టి చాలా హింసలు పెట్టారండి వాళ్ళందరినీ. ఆ తర్వాత ఇదిగో యేసు నామాన్న మీరు మాట్లాడడానికి వీల్లేదని ఆ తర్వాత విడిచిపెట్టడం జరిగిందండి వీళ్ళని. కానీ వీళ్ళేమన్నారు? ఆ నామము కొరకు అవమానం పొందుడు. ఏమని ఇంత నిర్బంధించేసి ఇప్పుడు ఈనాటి కాలంలో కూడా ఇలాంటి రూల్స్ వచ్చాయనుకోండి, ఎవరన్నా యేసు నామములో కానీ మాట్లాడుతున్నా లేదా క్రైస్తవుడిగా ఉన్నారంటే జైల్లో వేసేస్తామన్న రూల్స్ వచ్చాయనుకోండి, ఎలా ఎంతమంది వస్తారంటారు ప్రార్థనలకి? ప్రార్థనలకు ఎవరైనా వెళ్తారండి? ఇది క్రైస్తవుడైతే జైల్లో వేసేస్తాం, బైబిల్ ఎవరి దగ్గరన్నా ఉందా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తామన్న రూల్స్ చట్టం వచ్చిందనుకోండి, ఇంకెవరి దగ్గర బైబిల్ ఉండవు, అసలు ఇప్పుడే తీసుకెళ్ళడం లేదు ఎవరని అండి. ఇక ఇటువంటి రూల్స్ వచ్చాయంటే ఇక ఎంత ప్రమాదకరంగా భక్తి జీవితాలు ఉంటాయో తేటతెల్లమైపోతాయండి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవునిగా ఇంకా ఆనందంగా బ్రతుకుతున్నారంటే కారణం తెలుసా అండి? ఇంకా ఇది భయంకరమైనటువంటి చట్టాలు మనకు లేకపోవడం వల్ల. అన్ని పరిస్థితులు బాగున్నాయి కనుక దేవుడు భక్తి అంటున్నారే తప్ప, ఏమండి ఈరోజు ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా వచ్చాయనుకోండి అసలు దేవుడు అంటారు ఎవరన్నా? ఏదో ఆఫ్రికా లాంటి, సోమాలియా లాంటి దేశాలలో ఉన్న కరువు లాంటిది మనకు వచ్చేసింది అనుకోండి, దేవుడు 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 అంటున్న వాళ్ళు ఎవరైనా కనపడతారా? ఏమండి కష్టాలు, బాధలు, ఇబ్బందులు లేవు కనుకనే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారే తప్ప, ఇవన్నీ వచ్చాయంటే కనుక దేవుడి ముందుకు ఎవరు కనిపించరండి. అంటే పరిస్థితులు బాగున్నాయి కనుక దేవుడు అంటున్నారు, తారుమారులు అయిపోయినాయంటే ఆ బాబెల గోపురం దగ్గర తారుమారు అయిపోయినట్టుగా దేవుని పిల్లలు కూడా తారుమారులు అయిపోవడం ఖాయమండి. ఆలోచించండి ప్రియులారా, కనుక యేసుక్రీస్తు వారి మాట మీ నోట రావడానికి వీల్లేదని వాళ్ళని బలవంతంగా పట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభల ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధిస్తున్నారంటండి. యేసే క్రీస్తని ప్రకటించి, అంటే ఎప్పుడైతే నిర్బంధించడం ప్రారంభించారో అప్పటి నుంచి సువార్త ఎక్కువైపోయింది వీళ్ళది. చూశారండి ఎప్పుడైతే ఆటంకించాలని ప్రయత్నాలు చేశారో, వీళ్ళని నిర్బంధించారో, కావాలి ఉంచారో, అప్పటి నుంచి మొదలైందండి ఇంకా ఎక్కువైపోయింది సువార్త.
ప్రాణాలైనా సరే అర్పించడానికి సిద్ధపడిపోతున్నారండి వీళ్ళు. ఎందుకంటే యేసునామాన్ని ఇంత దృఢంగా వాళ్ళు బోధిస్తున్నారు దేని కొరకు అని మీరు ఆలోచించగలిగితే ప్రియులారా, యేసుని వీళ్ళు నమ్మలేదు గనుక, యేసుక్రీస్తు వారిని వీళ్ళు అంగీకరించలేదు గనుక. ఆలోచిస్తున్నారా? అందుకే ఇక మరొక మాటను కూడా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 4:7-12 అపొస్తలుల కార్యములు 4:7-12 కూడా చూద్దామండి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి మీరు చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత కలుగనని పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరట ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా చూడండి ఇక్కడ చెప్తున్నాడు జాగ్రత్తగా చెప్పేస్తున్నాడు వాళ్ళ లోపమేంటో చెప్తున్నాడండి మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు అడిగినందుకు ఏం చెప్తున్నాడండి వాళ్ళకి అడిగినందుకు ఏమని చెప్తున్నాడండి బాగా చెప్తున్నాడండి ఎందుకంటే నేరమంతా మీరే చేశారు అని చెప్తున్నాడు ఏ అధికారమును బట్టి మీరు ఇతన్ని స్వస్థత చేశారని అడుగుతున్న వీళ్లకు నేరమంతా మీరే చేశారు అని చెప్పడానికి ఎలా ఉపయోగపడతాడండి ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయన ఏం చేశారంటే వీళ్ళందరూని ఇస్రాయేలు ఏం చేశారండి మోషే గారు జాగ్రత్తగా చెప్పాడు ఇదిగో నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు ఆయన మాట మీరు వినాలి అని మోషే గారు అంత జాగ్రత్తగా చెప్పినా కానీ ఎదురు చూస్తున్నారో అసలైన వ్యక్తి వచ్చినా కానీ ఆయనను కొట్టి చంపి చిత్రహింసలు పెట్టిన వారిగా ఇస్రాయేలు మిగిలిపోయారండి అందుకే మీరు తృణీకరించారు అంటే ఇస్రాయేలు ఎవరిని తృణీకరించారండి మీరు యేసుని తృణీకరించారు మీరు మీరు తృణీకరించారు గనుక ఆ రాయి మూలకు తలరాయి ఆయేను అని చెప్పాడు చూడండి చూసారండి యేసు నామములో అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు వారిని తృణీకరించారు ఆయన్ని చంపేశారు ఆయన అవమానం చేశారు ఆయన్ని లెక్క చేయలేదు గనుక మీరు ఎవరినైతే మీరు కాదన్నారో ఆయన ద్వారానే మీరు రక్షణ పొందాలి బాప్తిసం పొందాలి ఆయన ద్వారానే ఈ నామముననే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేమనిరి అంటే ఇది ఇశ్రాయేలులకు మాత్రమే యేసునామములలో బాప్తిసం పొందమన్నాడండి ఎవరికి చెప్తున్నాడు ఈ మాట యేసునామములోనే బాప్తిసం పొందాలి అన్న మాట ఎవరికి చెప్పిన మాట ఇది మరీ ముఖ్యంగా యూదులకు చెప్తున్న మాట అండి ఎందుకు వీళ్ళకి చెప్తున్నాడు వీళ్ళ యేసుక్రీస్తు వారిని చంపేశారు కనుక చూశారండి అంటే యేసుక్రీస్తు వారిని చంపేశాము అని వీళ్ళు అనుకుంటున్నారో దేవుడు అత్యంత హెచ్చుగా గొప్పగా యేసుక్రీస్తు వారిని చూపించాలి అని అనుకున్నాడండి తండ్రి కనుక మీరు ఎవరినే కాదన్నారో ఆయనే దిక్కు ఇప్పుడు వీళ్ళకే ఎవరైతే దారుణంగా చంపేశారో ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఇప్పుడు వీళ్ళు చంపిన వారు ఇప్పుడు ఎవరిని నమ్మాలి యేసును నమ్మాలి కాదన్నవారు యేసునే నమ్మాలి యేసును నమ్మకపోతే ఆధారం లేనంత పరిస్థితి ఇదిగోనండి దేవుడు వీళ్ళందరికీ కలిగించేశాడు ప్రియులారా చూశారండి ఎంత అత్యున్నతమైన స్థానంలో ఎంత గొప్పగా హైలైట్ చేస్తున్నాడో యేసుక్రీస్తు వారిని మీరు ఆలోచించండి
యూదులు కానివ్వండి, ఈ ఇశ్రాయేలీలు యేసును నమ్మలేదు, అంగీకరించలేదు. కనుక మీరు ఆయనను నమ్మితేనే, అంగీకరిస్తేనే, ఆయన నామములో బాప్తిసం పొందితేనే మీరు పరలోక రాజ్యానికి చేరుకుంటారు, లేకపోతే చేరుకోలేరని చెప్పేశాడు. ఈ సందర్భం ఇశ్రాయేలులకు యూదులకు దేవుడు చెబితే ఈరోజు ఎవరమండి ఎవరు వస్తున్నారండి ముందుకి? క్రైస్తవులందరూ సంబంధం లేకపోయినా ముందుకు వచ్చేసి, వీళ్ళకి అసలు సంబంధమే లేకపోయినా ముందు నిలబడి, ఇదిగో యేసునామంలోనే 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 అంటున్నారండి. చూసారండి, వారు నమ్మలేదు కనుక యేసునామంలో బాప్తిసం పొందమన్నాడు. ఈరోజు యేసునామంలోనే పొందాలంటున్నామంటే వీళ్ళు ఎవరని అర్థం? వీళ్ళు ఎవరని అర్థమండి? అంటే వీళ్ళు కూడా నమ్మడం లేదన్నమాట. ఈసారి మనం నమ్మకపోయినా యేసునామంలో పొందుతానంటే కుదరదు, ఒప్పుకోడు మనల్ని. యేసునామంను చాలామంది నమ్మటం లేదు కదండి. మరి వీళ్ళు యేసునామంలో బాప్తిసం పొందొచ్చా అన్నారు అనుకోండి, ఎవరన్నా అలా పొందడానికి వీలు లేదు అంటున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎవరి నామంలో పొందాలి ఇప్పుడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మాత్రమే మీరు బాప్తిసం పొందాలి. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా యేసుక్రీస్తు వారే నోరారా పలికిన మాట అండి ఇది. ఇంత చక్కగా తేటగా ఈరోజు లేఖనాల్లో వ్రాయబడి ఉండగా ఏ సందర్భాలన్నీ అర్థం చేసుకోకుండా ఈరోజు యేసునామంలోనే ఉంది కదా అన్న మాట తీసుకుని ఆ విధంగానే బాప్తిసం తీసుకోవడం ఎంతవరకు సమంజసం అండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్న ఆ మాటను మరోసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 28:19 అన్న మాటను చూడండి పిల్లలారా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము పొందండి అంటున్నాడండి. చూసారా? అంటే యేసుక్రీస్తు వారు ముగ్గురు నామములో పొందాలంటున్నాడు. మనం చెప్తున్నామండి, యేసునామే యేసునామే ఎన్ని చెప్పినా నేను విన్నో, యేసునామే అంటూ ఉంటారు చాలామంది. ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటున్నప్పుడు అందులో యేసునామం ఉందా లేదా? ఉందా? ఉంది. అయినా అంగీకరిస్తారా వీళ్ళు? లేదు, ఇవేమి మాకొద్దు, ఇదొక్కటే మాకు ప్రామాణికం అంటున్నారంటే, లేఖనాల విషయంలో ఏమి అర్థం కాని వారిగా ఉన్నారని మనకు అర్థం కావాలి. ఆలోచించండి ప్రియులారా. కాబట్టి యేసునామములోనే బాప్తిసం అనేది ఎందుకు అన్నాడో, ఎందుకు వ్రాయించాడో, ఈ అపోస్తుల కార్యములలో ఈ సందర్భాలను ఎందుకు రాయించాడో మనకు బాగా అర్థం కావాలి. ఇశ్రాయేలీలు దేవు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు కనుక ముందుగానే చెప్పి ఆయన కొరకు ఎదురు చూడండి అని చెప్పినా కానీ ఆయన అంగీకరించలేదు కనుక యేసునామములో బాప్తిసం పొందమన్నాడు వాళ్ళనే. వాళ్ళు ఎవరిని నమ్మేవారండి? వాళ్ళు తండ్రిని నమ్మేవారు, తండ్రిని నమ్మరు. కానీ ఎవరు నమ్మలేదు? యేసుక్రీస్తు వారిని నమ్మలేదండి. కనుక పరిశుద్ధాత్మను కూడా నమ్మరు. తండ్రిని నమ్మరు, పరిశుద్ధాత్మను నమ్మరు. ఎవరు నమ్మలేదు? యేసుక్రీస్తు వారిని నమ్మలేదు కనుక మీది తప్పు. కనుక మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని పట్టించుకోలేనందుకు, ఆయన్ని క్రూరాతి క్రూరంగా చంపేసినందుకు మీరు యేసునామంలో బాప్తిసం పొందాలి. యేసునామంలోనే మీకు సమస్తము జరగాలి. యేసునామంలోనే మీరు రక్షణ పొందాలి అంటున్నాడండి. కనుక ఒక సందర్భంలో పౌలు గారు కూడా మరి సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉన్నప్పుడు కొంతమందిని అడుగుతున్నాడండి, మీరు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి అపొస్తల కార్యములు 19:1 అపొస్తల కార్యములు 19:1 అపోల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. చూశారండి ఏమడుగుతున్నాడండి? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళంటున్నారు, వారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే
మేము వినలేదు అంటున్నా చూడండి. అంటే ఏం తెలియకుండా బాగా రక్షణ విశ్వాసం పొందే చర్యలో అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారండి. ఇప్పటికే చూడండి, బాప్తిజం తీసుకున్న చాలామందికి ఈ సంగతులు ఏం తెలియవు. అసలు బాప్తిజం ఏ నామంలో తీసుకుంటున్నారో, ఎందుకు తీసుకుంటున్నారో, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అసలు పట్టించుకోరేమిని. ఆయన ఇచ్చేశాడా, మేము తీసేసుకున్నామా, అసలు ఏమి ఆలోచించకపోతే ఎలా చెప్పండి. నిజంగా ఎవరు ఏం చెప్పినా లేఖనాలలో ఉందో లేదో మనం సరిగ్గా పరిశీలించకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి ప్రియులారా. నేను చూడండి, చాలా మొన్న వారం రోజుల క్రితం టీవీలో వార్తల్లో పత్రికల్లో న్యూస్ విన్నారు కదా మీరు, సేవకుడు చెప్పిన మాట అక్షరాల నూటుకు నూరు రూపాయలు అంగీకరించేసి ఒక అమ్మగారు ఏం చేసింది, సిలువను వేసుకుందండి. నాకు అనిపించిందండి సిలువ ఆవిడకి, ఆయన వేసేదే బాను ముందు ఏమండి. అసలు ఏమన్నా ఆలోచిస్తున్నారా, సిలువేసుకోమన్నాడండి, అలాగా అలా సిలువేసుకోమన్నాడా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి అవమానం చేయడానికి కాకపోతే, హేళన చేయడానికి కాకపోతే ఏంటండి కార్యక్రమాలన్నీ. కనుక మా సేవకుడే నన్ను చెప్పి ఈ విధంగా చేయమన్నాడు అంటున్న ఆవిడ మాటలు వింటుంటే ఎంత దారుణంగా విచారంగా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ బాప్తిసం విషయంలో కానివ్వండి, ఒక విశ్వాసం విషయంలో కన్నా ప్రతి విషయంలో కూడా దేవుడు లేఖనాల్లో చెప్పాడా లేదా అని పరిశీలించుకోవాలి మనం. కనుక పౌలు గారు అడుగుతున్నప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అన్నాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు చూడండి, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితీరని అడుగగా. చూసారని ఏమడుగుతున్నాడు, మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందేశారు అని అడుగగా, వారు యోహాను బాప్తిసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వానియందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చేనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అంటే మళ్ళీ ఏం చేశాడు, మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మీకు తెలియదు కనుక మీది చెల్లదు అని ఏం చేశాడండి, మరలా వాళ్ళకి బాప్తిసం ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ సంగతి తీసుకుని చాలామంది మనం అడుగుతూ ఉంటారు, ఏమంటే రెండోసారి బాప్తిసం తీసుకొచ్చా అని. ఏమంటే అసలు రెండోసారి తీసుకున్నట్ట అది రెండోసారి పొందినట్టు అవుతుందో చెప్పండి. మొదటిసారి అది సరిగా చేసుకోలేనప్పుడు అది రెండోసారి ఎలాగ అవుతుంది. అది మొదటిసారి తీసుకున్నదే వాస్తవం కాదు. అది అంటే మనం ఒకసారి కూడా తీసుకోలేదన్నమాట. మనకి తెలియకుండా తీసేసుకున్నది బాప్తిసం ఎలా అవుతుంది చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు బాప్తిసమములు మరి యేసునామములు చాలామంది తీసేసుకున్నవారు ఉన్నారండి. అలా తీసుకోవడం ఎంతవరకు వాక్యానుసారమో మీరు ఆలోచించండి ఒకసారి. కనుక బాప్తిసం యేసునామములోనే తీసుకోవాలన్న మాట, అలనాడు యూదులు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు కనుక మీరు చేసింది పొరపాటని ఆయనను మీరు అంగీకరించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని గొప్పగా చూపించడానికి యేసునామములోనే మీరు బాప్తిసం పొందాలని వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం పొందాలి అన్నాడండి. ఇప్పుడు ఎలా పొందాలి బాప్తిసం అనేది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు నామములో పొందాలన్న యేసు మాట ప్రకారంగా మనం గౌరవించాలా వద్దా, గౌరవించాలి. మరి యేసు నామములోనే పొందాలన్న మాటలో మరి అది కాదు అనకూడదు మనం అన్నాడు. కానీ ఎవరితో అన్నాడు, ఈ సందర్భాలే మనకు అర్థం కావాలి ప్రియులారా. అందుకే పరిశోధన సదస్సులు ఎందుకు అవసరమై ఉన్నదో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. యేసునామములోనే ఉందన్న మాట మనకు చూపించగానే నిజమే కదండి, అది బైబిల్లోనే ఉంది, ఇది బైబిల్లోనే ఉంది కనుక కొంతమంది ఒకసారి అలా తీసేసుకుందాం ఒకసారి ఎలా తీసేసుకుందాం అన్నాం అనుకోండి, ఎందుకు పనికి రాకుండా పోతుంది బాప్తిసం అన్నది. కాబట్టి బాప్తిసం ఎవరి నామంలో తీసుకోవాలి, యేసన్న మాట ప్రకారంగానే మనం తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. కనుక వాళ్ళు తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మను నమ్మారు, కనుక యేసును అంగీకరించలేదు కనుక మీరు యేసును అంగీకరించాలి అన్నాడు. ఒక సందర్భంలో ఏం జరిగింది, తండ్రి వాళ్ళకి తెలిసింది యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు కానీ ఎవరు తెలియదు అంటున్నారు,
పరిశుద్ధాత్ముడు తెలియదంటున్నారు కనుక మీరు చేసింది పొరపాటు పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియలేదు కనుక రండి మీకు మరలా బాప్తిసం ఇస్తానని యేసు నామములో బాప్తిసం ఇచ్చి పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఇప్పుడు బాప్తిసం తీసుకోనగానే ఎవరు వస్తారు మనలోకి పరిశుద్ధాత్ముడు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రియమైన దేవుని వారలారా బాప్తిసం అనే ఒక చాలా క్రైస్తవునికి ఒక వీసా లాంటిది ఒక టికెట్ లాంటిది ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ బాప్తిసం విషయంలో ఎంత గందరగోళం అనేది చాలా ముఖ్యమైన ఈ సందర్భంలోనే సాతానుడు ప్రవేశించి తప్పు త్రోవ పట్టించాలని నిర్ణయించుకున్నాడండి అందుకే ఇన్ని రకాల బోధలు ఇన్ని రకాల సిద్ధాంతాలు ఇన్ని రకాల సంఘాలు పుట్టడానికి కారణమైంది కాబట్టి ప్రియులారా బాప్తిసం అనేది యేసు నామములో అన్న సందర్భాలో మరి కాదు అనవద్దు అది ఇశ్రాయేలులకు లేదా యూదులకు చెబుతున్న మాట అది మనకు చెప్పింది మాత్రం కాదు మనం ఎవరం ఇప్పుడు మనం ఎవరండి మనం క్రైస్తవులం క్రైస్తవులం గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మాత్రమే మనం బాప్తిసం పొందాలి ఇప్పుడు చెప్పండి బాప్తిసం అనేది యేసు నామములోనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం తండ్రిని నమ్మాలి కుమారుని నమ్మాలి పరిశుద్ధాత్మని నమ్మాలి వీళ్ళ ముగ్గురు ఉన్నారని నమ్మి ఆ ముగ్గురి నామములో బాప్తిసం తీసుకుంటేనే మనం తీసుకునే బాప్తిసం చెల్లుతుంది ఇది తప్ప ఏ విధంగా తీసుకున్నా కానీ ఆ బాప్తిసం చెల్లదని మీరు గ్రహించాలి అనేక మందికి ఈ వాస్తవాన్ని మీరు తెలియపరచాలి ప్రార్థన చేసుకుందామండి